దేశంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల వైపుకి టర్న్ అవుతున్నారు ప్రపంచమంతా టర్న్ అవుతుంది దేశం కూడా టర్న్ అవుతుంది ఆయిల్ రేట్లు పెరిగిపోవటం రాబోయేటువంటి రోజులు ఎలక్ట్రానిక్ వెహికల్స్ యుగం అవ్వటం అందులో పబ్లిక్కి రేటు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం ఇంకా తగ్గించుంటే ఈ పాటికి పెట్రోల్ డీజిల్ అన్నీ వదిలేసి అయ్యే కొనిపడేసి ఉండేవాళ్ళు అలాగే బడా బడా కార్పొరేట్ కంపెనీలు కార్ల తయారీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపుకి వెళ్తూ ఉన్నాయి అయితే ఈ వాహనాలకు ఏకైక సమస్యల్లో ఛార్జింగ్లు ప్రస్తుతం ఇంటి దగ్గర పెట్టుకోవడానికి తప్పించి బయట అవకాశం లేకపోవడం ఇప్పుడిప్పుడు మనం నిన్ననే చెప్పుకున్నాం హైదరాబాద్తో సహా కొన్ని ప్రాంతాల్లో ఛార్జింగ్ పాయింట్లు పెడుతున్నారు దేశవ్యాప్తంగా టోటల్గా ఇరవై రెండు వేల ఛార్జింగ్ పాయింట్లకి ఓకే చేశారట ఈ ఇరవై రెండు వేల ఛార్జింగ్ పాయింట్లని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అలాగే భారత్ పెట్రోలియం కెమికల్ లిమిటెడ్ అలాగే హెచ్పిసిఎల్ ఈ నలుగురు కూడా కలిసి ఇరవై రెండు వేల విద్యుత్ కార్ల ఛార్జింగ్ స్టేషన్లు నెలకొల్కపోతున్నారు అంటే ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ ఆ తర్వాత అని ఎందుకంటే ఇవాళ మనం ఎవరూ కార్డులు రాయట్లేదు అలాంటి సందర్భంలో ఏమైపోతుందంటే దాన్ని బ్యాంకుల కింద కన్వర్ట్ చేసి వాళ్ళని ఒకవైపున మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు ఉండేటట్టు చేశారు ఇప్పుడు ఇది అంతే ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళకి పెట్రోల్ కంపెనీలకి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అదే సందర్భంలో పెట్రోల్ కంపెనీలు లిబరల్గా ఎన్ని ఎక్కువ ఇస్తే అంత బెటర్